అదివేలా ఎందుకు? నా లవర్ కి బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ కొనివ్వడానికి. అంత విలువైన గిఫ్ట్ కొనిపెట్టమని నీ లవర్ అడిగిందా? ప్రేమతో ముర మల్లెపూలు కొనిపెట్టినా సరిపోతుంది. మల్లెపూలు, ముంత కింద పప్పు. మామూలు రోజుల్లో, రేపు వాలంటైన్స్ డే, అదే ప్రేమికుల రోజు. ఆ రోజు లవర్స్ అందరూ తమ మనసులోని మాట ఒకరికొకరు చెప్పేసుకుంటారు. అలాంటి అకేషన్ కి విలువైన గిఫ్ట్ కొట్టావనుకో, ఆ రేంజే వేరు. అయినా సరే, అంత డబ్బు నా దగ్గర లేదు. జాను జాను, నీ దగ్గర డబ్బు లేదంటే రిజర్వ్ బ్యాంక్ లో డబ్బు లేనట్టే. జాను జాను ప్లీజ్, జాను 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 ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఎప్పుడు ఇంతే సుబ్బు, ఇరకట్టలో పెట్టేస్తావు. సరే ఉండు. యా ఓ జాను, నా జాను, జాను జాను, ఓ జాను. నీకు ఒక మాట చెప్పనా, ఇలాంటప్పుడు అనిపిస్తుంది నువ్వు నా కోసమే పుట్టావని. బాయ్ జాను, బాయ్, సీ యూ అట్ ఇంటర్నెట్. ఇంకా సుబ్బు ఇచ్చే రింగ్ రాబోతుంటే ఈ రింగ్ ఎందుకే పిచ్చి జాను. Excuse me? Yeah. Oh, thank you, brother. మన మనవాళ్ళ గారు టీవీ చూడటాను. ఇది ఇది కరెక్ట్ మ్యాచింగ్ ఇల్లలో. ఎక్స్క్యూజ్ మీ, వాట్ టైం ఎంత? గెట్ లాస్ట్. ఏంటి జానకి, సుబ్బు వాలంటైన్స్ డేలో తన ప్రేమ గురించి నీతో ఏదో చెప్తాడన్నా? ఆ కోతల దగ్గర నుంచి ఇంకా రాడే ఉండవే. ఇట్స్ ఫర్ మీ. డూ యు లైక్ మీ? రేపు ఉదయం షాపింగ్ కి వెళ్దామా? ఎందుకు? నేను బోల్డ్ అని కొనుక్కోవాలి. బై ద వే, నీ దగ్గర సిటీ బ్యాంక్ కార్డు ఉందా? నా దగ్గర సిటీ బస్ కార్డు ఉంది. ఇది పట్టుకో, బస్ తీసుకొస్తా. ఈ మనోహర్ గారు వీడి జీవితంలో ఏ ఫిగర్ ని పడగొట్టలేడు. పైగా వీడి దెబ్బకి ఊళ్ళో ఉన్న పూలన్నీ అయిపోయినట్టున్నాయి. మన బ్యాచులర్ లవ్ లో సక్సెస్ అయింది మన సుబ్బుగాడు ఒకటేరా? నాకు అసలు టెన్షన్ గా ఉంటే మధ్యలో మీ కూడా ఒకటి. ఆ సైడ్ ఓకే కదా, వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? అదిగో వచ్చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు ఇష్టం లేకపోయినా ఎప్పటికీ నా ఫ్రెండ్ గా ఉంటావుగా. Love you. నా ప్రేమ గుర్తుగా నీకోసం ఈ డైమండ్ రింగ్ తీసుకొచ్చాను. ఇలా చెప్తే సరిపోతుందిగా? సరిపోతుందా లేదా? కరెక్టా? ఏ చెప్పవా? అవునా? అదిగో తను వచ్చేసింది. విషయం ఆల్ ద బెస్ట్, బాయ్. లవ్లీ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హలో హలో, మైక్ టెస్టింగ్. హలో, గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులారా, ఈ రోజు మన కాలేజ్ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కాల్సిన రోజు.
వీధి బండ్లో చెడ్డీలేసుకుని ఆల్దిద్ది దగ్గర నుంచి నా బాలమిత్రుడైన సుబ్బుగాడు క్షమించాలండి. సుభాష్ గారు ఈ రోజున ఎంతో ఎత్తుగా దిగిపోయారు. మీ అందరికీ ఒక నిజం చెప్తున్నాను, ఈయన పుట్టగానే తెవ్వమనలేదు, లవ్వమన్నారు. దానికి నిదర్శనం లవ్లీని బౌలు చేయడం. ఇంత సాధించి కూడా ఇంత సింపుల్ గా కూర్చున్నానంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మన గవర్నమెంట్ కాలేజీ ప్రతి స్టూడెంట్ శ్రీ సుభాష్ గారిని లవ్లో ఆదర్శంగా తీసుకోవాలని మనం చేసుకుంటున్నాను. ఆ మోడల్ కాలేజ్ అమ్మాయిల్ని మనం పడగొట్టాలి, ఆ మోడల్ కాలేజ్ అబ్బాయిల్ని మనం బామర్ది బామర్ది అని పిలవాలి. మన గవర్నమెంట్ కాలేజ్ హీరో సుభాష్ గారిని రెండు మూడు ముక్కలు మాట్లాడమని మీ తరఫున నేను కోరుకుంటాను. నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది ఎంతో ఉందని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతటి విజయం సాధించిన మన సుభాష్ గారికి సన్మాన సత్కారం చేయాలని మన కాలేజీ భగ్న ప్రేమికుడు తెనాలి శివ గారు నాలుగు రోజుల క్రితం కొన్న దండని, అలేలే ఇప్పుడే ఫ్రెష్ కొన్న దండని వారికి వేయాలని ఉర్రూగుతులవుతున్నారు. వారు ఎక్కడ సరే దేక్కుంటూ రావాలని మనవి. అది వచ్చాడు పోరా. ఇప్పుడు మన కాలేజ్ తరఫున ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నైట్. రాజులకు రాజో నా రాజో శుద్ధి రాజో వాసనకే సంపంగి పువ్వు. జాను 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 హాయ్ జాన్స్, ఇంత టైం అయినా ఇంకా పడుకున్నావేంట్రా? పొద్దున్నే లేచి నీట్గా రెడీ అయిపోయి మహాలక్ష్మి దర్శనం ఇచ్చేదని కొంప తీసి రాత్రి మీ నాన్న దగ్గర మందు రాసి నీళ్ళు కానీ తాగామంటి ఇంత డల్ కనపడుతుంది. అవును నిన్న అలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోయావంటే నీకోసం ఎంత వెతికాను తెలుసా? హాయ్ జాన్స్. ఏమైందిరా? నువ్వు చాలా మారిపోయావు సుబ్బు. యు ఆర్ రైట్. లైట్గా హెయిర్ స్టైల్ మార్చాం, కొంచెం మిస్సింగ్ కూడా ట్రిమ్ చేసాం. ఎంతైనా లవ్లో పడ్డాం కదా, సచ్ ఎ లవ్లీ లవ్లీ నాకు లవర్గా దొరికినందుకు ఐఎమ్ వెరీ లక్కీ కదూ? అవును నేనే అల్లక్కీ. ఏయ్ నీకేమైంది? లవ్లీని నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన నాకు పరిచయం చేయకపోవటం నా అన్లక్కీ కాదా? అదే ఐఎమ్ వెరీ సారీ జాను. తను చూడగానే ఒకసారిగా ఐ లవ్ యూ చెప్పాడు, తను ఒప్పేసుకోవడం, తన అందమైన వేలికి డైమండ్ రింగ్ తొడిగేయడం, ఆ థ్రిల్ వేరు. నాకు థ్రిల్ గానే ఉంది. ఇస్ ఇట్? అవును. ఇంతకటి నుంచి ఒంటి మీద చేసి మాట్లాడుతున్నావు గాని నాకు జ్వరం అని మాత్రం తెలుసుకోలేకపోయావు. జ్వరం ఒళ్ళిలా కాలిపోతుంది. అయినా ఇలాంటి టైంలో నేను వదిలేసి ఫ్యామిలీలో గ్యారేజ్ కిందకి వెళ్ళాడు కదా, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. వెళ్ళావా? టాబ్లెట్స్ తీసుకున్నావా? నువ్వు వేసుకో. ఎక్కడ టాబ్లెట్స్? ఇప్పుడు రెస్ట్ తీసుకో, నీ జ్వరం హామ్ఫర్ట్. ఓకే సుబ్బు, కార్ కోసం వచ్చి అడగకుండా వెళ్తున్నావే. నిజమే కానీ నువ్వు ఇలా. పర్వాలేదు తీసుకో. ఓకే థ్యాంక్ యూ జాను. నువ్వు మహాలక్ష్మి కాదు, వరాలిచ్చే వరలక్ష్మి. బాయ్. Thank you.
హలో ఎస్ఆర్ మోటార్స్. నాన్నా. జానకి, ఏమ్మా జ్వరం ఏమైనా ఎక్కువైందా? అదేం లేదు. మరేంటమ్మా? నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతాను నాన్నా. అమ్మమ్మ గారు ఊరా? అవును, నేను ఇంకా అక్కడే ఉండి చదువుకుంటానన్నా. నువ్వు కూడా అదే చెప్పేవాడివిగా. చెప్పాలేమ్మా, అయినా ఇంత సడన్ గా ఏంటి? నాకు ఇక్కడ అసలు ఉండాలనిపించట్లేదు నాన్నా. అక్కడికే వెళ్ళిపోతాను. నీ అంతా నువ్వే అక్కడికి వెళ్ళి శ్రద్ధగా చదువుకుంటానంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. జ్వరం తగ్గక అలాగే విడదు, కానీ ముందు నువ్వు రెస్ట్ తీసుకో.